పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాల ధ్యానాలకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 28వ వచనము నుండి యేసు ఈ విధముగా బోధింపనారంభించను. ఒకనికి ఇద్దరు కుమారులుండెరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్షా తోటకు పోయి పని చెయ్యుము అని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకు ఇష్టము లేదు అని చెప్పినను పిమ్మట తన మనసు మార్చుకుని తోటకు వెళ్ళెను. తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఈ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివారు అని వారు సమాధానమిచ్చిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనొక గ్రామములో క్రొత్తగా ఒక MBBS డాక్టర్ గారు చిన్న హాస్పిటల్ తెరిచాడు. హెల్త్ కేర్ సెంటర్ని ఓపెన్ చేశాడు. పాపం దురదృష్టవశాత్తు ఎక్కువ మంది పేషెంట్లు రావడం లేదు. పేషెంట్లు ఎవరూ కూడా ఆయన దగ్గర చూయించుకోవటానికి, హెల్త్ చెకప్ చేయించుకోవడానికి రావడం లేదు. అయితే ఒకనొక రోజున తన హాస్పిటల్, తన యొక్క హెల్త్ కేర్ సెంటర్ డోర్ మీద టక్ టక్ మని ఎవరో కొట్టారు. వెంటనే ఇతడు అనుకున్నాడు, నన్ను చూడటానికి పేషెంట్స్ వచ్చారు, వాళ్ళ ముందు నేను చాలా బిజీగా ఉన్నాను అని చూపించుకోవాలనుకొని వెంటనే తన ప్రక్కన ఉన్నటువంటి ల్యాండ్లైన్ ఫోన్ తీసుకొని టకా టకా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు లోపలికి వచ్చారు. సార్, డాక్టర్ గారండి అన్నారు. కొంచెం ఆగండి, ఫోన్లో పేషెంట్స్కి నేను ఏం మందులు తీసుకోవాలో చెప్తున్నాను అని టకా టకా చెబుతూ ఉన్నాడు. వాళ్ళన్నారు, సార్, మేము వచ్చింది మీ దగ్గర చూయించుకోవటానికి కాదు, మేము పేషెంట్స్ కాదు, మేము ఫోన్ రిపేర్ చేసేవాళ్ళం, ఇప్పుడే బయట ఫోన్ కనెక్షన్ రిపేర్ చేసి వచ్చాం అని చెప్పటానికి లోనికి వచ్చాం సార్ అని చెప్పాడు. ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు? యాక్టింగ్ చేస్తున్నాడు. మనుషుల యొక్క మన్నన పొందుకోవడానికి, మనుషుల యొక్క మెప్పును పొందుకోవడానికి యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ అసలే రిపేర్లో ఉంది. ఆ ఫోన్కి ఎటువంటి ఫోన్ కాల్స్ రావడానికి వీల్లేదు. ఫోన్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాడు. వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేసి గదిలోకి వచ్చేసరికి ఈయన ఆల్రెడీ ఫోన్ వచ్చినట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడు. చాలా సందర్భాలలో ప్రియ స్నేహితులారా, మనము కూడా క్రైస్తవులంగా నటన జీవితాన్ని జీవిస్తూ ఉంటామండి. అందరూ అని చెప్పట్లేదండి, కొందరు తప్పనిసరిగా అని మనం నిక్కచ్చిగా చెప్పవచ్చండి. ఈరోజున ప్రభువు మనందరినీ కూడా ఈ ఆగమన కాలములో ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. ఏమిటి అంటే, నీవు నటనా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? ఇది చాలా ముఖ్యం ప్రియ స్నేహితులారా. క్రైస్తవ జీవితానికి ఎవరో నన్ను చూస్తున్నారు కాబట్టి నేను గుడికి వెళతాను, ఎవరో నన్ను అడుగుతారు కాబట్టి గుడికెందుకు రాలేదు అని, దేవాలయానికి ఎందుకు రాలేదు, నేను గుడికి వెళతాను, ఎవరో నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే పరుల యొక్క మెప్పును పొందుకోవటానికి నేను దేవాలయానికి వస్తాను, మోకాళ్ళ మీద ఉంటాను, ప్రార్థన చేస్తాను. ఇది కాదు ప్రియ స్నేహితులారా. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్లే పునీతులు అనుకున్నారు, వాళ్లే పిలువబడినటువంటి వాళ్ళు అనుకున్నారు, వారే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు అనుకున్నారు. వారు ఒకడుగు ముందుకు వేసి ఏమన్నారు అంటే, మాకు మారు మనసు అవసరం లేదు, బాప్తిస్మ యోహాను అవసరం లేదు, మెస్సయ్య అవసరం లేదు, మెస్సయ్య అంటే ఎవరో మాకు తెలుసు అని గర్వంతో జీవించారు. మారు మనసు లేకుండా నటనా జీవితాన్ని జీవించారు. ఖచ్చితంగా అదే సమయంలో బాప్తిస్మ యోహాను వచ్చి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉంది అని చెప్పినప్పుడు సామాన్యమైనటు ప్రజలు, పామరులు, సామాన్యమైన ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు, పశ్చాత్తాపడ్డారు. పాపులు, సుంకరులు అనేటువంటి వారు హృదయ పరివర్తన చెందారు, దేవుని రాజ్యంలో స్థానాన్ని పొందుకున్నారు.
కానీ పరిసయ్యులు ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధముగా లేరు. మాకెవరు చెప్పటానికి లేరు, మేము ఆల్రెడీ పునీతులం అయిపోయాం, మేము పరిశుద్ధులం అని చెప్పారు. కానీ వారి జీవితాలు దేవుని యొక్క వాక్యానుసారముగా లేవు. ఈ రోజున ప్రభువు ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల గురించి మాట్లాడుతున్నారు. ఏమని, మొదటివాడు నాకు వెళ్ళటం ఇష్టం లేదన్నాడు, కానీ మనస్సు మార్చుకున్నాడు. ఈ పదం చాలా ముఖ్యమైనటువంటి పదం. ఆగమన కాలంలో మనస్సు మార్చుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. రెండవ వాడు నాటకమాడాడు. ఏమని, డాడీ నేను వెళుతున్నా పనికి అన్నాడు, కానీ వాడు పనికి వెళ్ళలేదండి. వీళ్ళిద్దరిలో ఎవడు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్టు, ఎవరు మారు మనసు పొందినట్టు? మొదటివాడు. మొదటిలో పైకి కనబడటానికి వాడు కటువుగా ఉన్నాడు, కరుకుగా ఉన్నాడు, నేను నీ మాట వినను అన్నట్లుగా ఉన్నాడు. కానీ హృదయ పరివర్తన చెందాడు, మారు మనసు పొందాడు, తండ్రి చిత్తను నెరవేర్చాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఆగమన కాలంలో ఉన్న మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు నేను కూడా హృదయ పరివర్తన చెందగలిగితే, మన పాపాల కొరకే ప్రాయశ్చిత్తం పడగలిగితే, దేవుడు మనల్ని కనికరిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువు చెప్పినట్లుగా ప్రియ స్నేహితులారా, ఎవరు వీరిలో దేవుని యొక్క మాటను విన్నది అంటే, తండ్రి చిత్తాలను నెరవేర్చింది ఎవరు అంటే, నేను వెళ్ళను అని చెప్పి మారు మనసు పొందుకున్నటువంటి వాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నీవు నేను ఎలాగా ఉన్నాం? కొన్నిసార్లు ప్రియ స్నేహితులారా, మానవ బలహీనత కారణముగా, మానవ లోపాల కారణంగా మనం తప్పులు చేయవచ్చు. కానీ మనలో హృదయ పరివర్తన, మాను మనసు, పశ్చాత్తాపము, కన్నీరు కార్చటం అనేటువంటి సహృదయం మనకుంటే, దేవుని యొక్క కృపని నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. ఆ బెత్లహేము నగరంలో, ఆ పశువుల కొట్టంలో పుట్టినటువంటి ఆ చిన్నారి బాలయేసు నీ హృదయంలో జన్మిస్తాడు, నీ కుటుంబంలో జన్మిస్తాడు, నీ జీవితంలో ఉంటాడు. అలా కాకుండా నటనతోటి జీవిస్తున్నట్లయితే, మొదటివాడు నేను వెళతా డాడీ, నేను నీ పని చేస్తాను, నువ్వు చెప్పినట్లు వింటాను అని నటించాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. మనం అలాగా ఉన్నామా? ఉంటే ఈనాడైనా కానీ పశ్చాత్తాపడదాం. ప్రియ స్నేహితులారా, మానవుల ముందు మనం నటించవచ్చండి, హృదయ రహస్యాన్ని ఎరిగినటువంటి దేవుని ముందు మనం నటించగలమా? లేనేలేదు ప్రియ దేవుని బిడ్డలారా. నేడైనా ఈనాడైనా ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి, మారు మనసు పొందటానికి, ప్రభు కృపను పొందటానికి ఆ ప్రభువును ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రియ స్నేహితులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారు, మేం పరిశుద్ధులం, మేం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనుకున్నారు. సుంకరులు పాపులు, వాళ్ళకి రక్షణ లేదు, వారు పాపులు అని చెప్పారు. కానీ నిజంగా మనసు మార్చుకున్నది ఆ పాపులే, కానీ ఈ పరిసయ్యులు కాదు. తండ్రి, ఒకవేళ మాలో, నాలో ఈ నటన క్రైస్తవ జీవితం ఉన్నట్లయితే, నేను నటిస్తున్నట్లయితే ఒకళ్ళ యొక్క మెప్పు కోసం నన్ను క్షమించండి. నా హృదయానికి, నా జీవితంలో మారు మనసును ప్రసాదించండి. నీ రాకడ కొరకై నేను నిండు మనసుతో, పూర్ణ హృదయముతో హృదయ పరివర్తన చెంది, మారు మనసు పొంది, నీ రాకడ కొరకై నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, కడిగివేయబడిన హృదయముతో నీకు ఆహ్వానాన్ని పలికే విధంగా నన్ను దీవించండి ప్రభువా. ఈనాడు నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ ప్రభువను దీవించు, ఆశీర్వదించు. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల నుండి సమస్యలను తొలగించి నీ ప్రేమ, నీ కృప, నీ ఆనందాన్ని వారికి అనుగ్రహించమని, నీ హృదయ పరివర్తనను వారికి ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ, మీ కుటుంబాలను చల్లగా దీవించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరొక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. దేవుడు మిమ్ము దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్.